హలో చిల్డ్రన్, నేను మీ అపర్ణ టీచర్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరం. మనం ముందు సెషన్లో డాబర్ నిర్త్రిక సిద్ధాంతం అలాగే న్యూలాండ్స్ అష్టక నియమం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో మరొక శాస్త్రవేత్త మెండలీఫ్ ఆవర్తన పట్టిక గురించి ఏం చెప్పాడో తెలుసుకుందాం. దిమిత్రి ఇవనోవిచ్ మెండలీఫ్ అనే రష్యన్ శాస్త్రవేత్త మనకి తెలిసిన అప్పటి వరకు తెలిసిన మూలకాలను వాటి పరమాణు ద్రవ్యరాశుల ఆరోహణ క్రమంలో అమర్చి ఒక చార్టు రూపంలో తయారు చేశాడు. ఆయన పరమాణు ద్రవ్యరాశులను పరమాణు భారాలు అని పిలిచేవాడు. ఈయన పిరియాడిక్ టేబుల్ చార్టుని 8 నిలువు వరుసలుగా విభజించి వాటికి గ్రూపులు అని పేరు పెట్టాడు. ప్రతి గ్రూపు మళ్ళీ ఏబి ఉప గ్రూపులుగా అది విభజించబడింది. అలాగే అడ్డు వరుసలను పీరియడ్లుగా ఆయన చెప్పడం జరిగింది. మెండలీఫ్ ఆవర్తన నియమం ఏంటంటే, మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. అర్థమవుతుందా? మరొకసారి చూడండి. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. మనం ముందు చెప్పుకున్నాం కదా, వాటి పరమాణు ద్రవ్యరాశులను అనుసరించి ఈయన ఒక క్రమ పద్ధతిలో ఆరోహణ క్రమంలో ఈ చార్టుని, ఈ పట్టికని రూపొందించాడు. అవునా? మరి ఈ మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని ముఖ్యాంశాలు ఏంటంటే, గ్రూపులు మరియు ఉపగ్రూపులు, పీరియడ్లు, అప్పటి వరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించడం, పరమాణు ద్రవ్యరాశి సరిచేయటం, అసంగత శ్రేణులు. మరి వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రూపులు మరియు ఉపగ్రూపులు. మెండలీఫ్ ఆవర్తన పట్టికని 8 నిలువు వరుసలుగా చేశాడు. వీటినే గ్రూపులు అని పిలిచారు. దీంట్లో 1 నుండి 8 వరకు మనం ఈ గ్రూపులను రోమన్ సంఖ్యలో సూచిస్తాం. ప్రతి గ్రూపు ఏబి అనే 2 ఉప గ్రూపులుగా విభజించబడి ఉంటుంది. అలాగే ఈ గ్రూపు మూలకాలు, ఉపగ్రూపులో ఉన్న మూలకాలు ఒకే రకమైన ధర్మాలను ప్రతిబింబిస్తాయి. 2, పీరియడ్లు. మెండలీఫ్ ఆవర్తన పట్టికలోని అడ్డు వరుసలను పీరియడ్లు అంటాం. పట్టికలో పీరియడ్లు 1 నుండి 7 వరకు అరబిక్ సంఖ్యలచే సూచిస్తాం. పీరియడ్లో ఉన్న మూలకాలన్నీ ఒకే రకమైన ధర్మాలను ప్రదర్శించవు. 3, అప్పటి వరకు తెలియని మూలకాల ధర్మాలను ఊహించడం. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాల అమరిక ఆధారంగా కొన్ని మూలకాలు లభ్యం కావడం లేదని గుర్తించి వాటి కోసం పట్టికలో నిర్దిష్ట స్థానాల్లో ఖాళీ గళ్ళను విడిచిపెట్టాడు. తాను కొత్త మూలకాలు భవిష్యత్తులో తప్పనిసరిగా కనుగొనబడతాయని నమ్మాడు. అలా వాటికి ఉదాహరణకు కొన్నింటికి పేర్లు పెట్టాడు. ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్. ఈ మూలకాల గురించి మెండలీఫ్ ఊహించిన ధర్మాలు, ఆ తర్వాత కనుగొనబడిన స్కాండియం, గ్యాలియం, జెర్మేనియంల ధర్మాలు ఒకే విధంగా ఉన్నాయి. ఎకా అల్యూమినియంగా కనుగొన్న గ్యాలియం యొక్క ద్రవీభవన స్థానం 30.2 డిగ్రీల సెంటీగ్రేడ్. 4, పరమాణు ద్రవ్యరాశి సరిచేయడం. మెండలీఫ్ ఆవర్తన పట్టికలో మూలకాలను సరైన స్థానంలో ఉంచడం ద్వారా బెరీలియం, ఇండియం, బంగారం వంటి కొన్ని మూలకాల యొక్క పరమాణు ద్రవ్యరాశిని సరిచేయటానికి వీలు కలిగింది. ముఖ్యాంశాల్లో చివరిది అసంగత శ్రేణులు. టెల్యూరియం, అయోడిన్ వంటి కొన్ని అసంగత శ్రేణులను మనం మెండలీఫ్ పట్టికలో గమనించవచ్చును. ఎక్కువ పరమాణు భారం గల టెల్యూరియం తక్కువ పరమాణు భారం గల అయోడిన్ కంటే ముందుంచబడింది. ఇలా కొన్ని మూలకాలను గ్రూపుల్లో సరైన స్థానాల్లో అమర్చలేకపోవడం వంటి తప్పిదాలను మెండలీఫ్ అంగీకరించారు. మెండలీఫ్ ఆవర్తన నియమానికి ఆయన ఆవర్తన పట్టికకు గొప్ప గుర్తింపు లభించింది. అతని గౌరవార్థం 101వ మూలకానికి మెండలీవియం అనే పేరు పెట్టారు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక పరిమితులు. అసంగత మూలకాల జతలు. అధిక పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలు అల్ప పరమాణు ద్రవ్యరాశి గల మూలకాలకు ముందున్నాయి. అలాగే సారూప్యత లేని మూలకాలను కలిపి ఉంచడం. విభిన్న ధర్మాలు గల మూలకాలను ఒకే గ్రూపులో ఉపగ్రూపు ఏ మరియు ఉపగ్రూపు బిలలో ఉంచడం జరిగింది.
దీనితో మీకు మెండలీఫ్ ఆవర్తన పట్టిక యొక్క ముఖ్యాంశాలు, పరిమితులు వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.